Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Kanneelu, Jagan Mark Vyuhalu. రాజకీయాలలో ఇప్పుడు కొత్త రకం పోకడలు కనిపిస్తున్నాయి. ప్రజలను తమ వైపునకు తిప్పుకునేందుకు రాజకీయ పార్టీల నేతలు ప్రసార సాధనాలను బాగా వాడుకుంటున్నారు. ఏపీలో ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా ఉన్నది చంద్రబాబు కన్నీళ్ల అంశమే. అసెంబ్లీలో చంద్రబాబుకు అవమానం జరిగింది అన్నది ఒక్కసారిగా హైలైట్ అయిపోయింది. అంతేకాదు జాతీయ అంశంగా కూడా ఇది గట్టిగానే హల్చల్ చేస్తోంది. దాంతోపాటు చంద్రబాబు కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకు టన్నుల కొద్దీ సానుభూతి కురుస్తోంది. చంద్రబాబును టార్గెట్ చేసే క్రమంలో తెలియకుండా నందమూరి ఫ్యామిలీని టచ్ చేయడంతో ఇది కాస్త ఆరని మంటగా మారుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ సర్కార్ పూర్తిగా డిఫెన్స్లోకి వెళ్ళిపోయింది. దాంతో ఇది మరింత కాలం కొనసాగితే ఖచ్చితంగా దీని నుంచి టీడీపీ కానీ చంద్రబాబు కానీ ఇంకా ఎక్కువగా పొలిటికల్ మైలేజీని పొందడం ఖాయం. దాంతో చంద్రబాబు రూట్లోనే ఆయనకు చెక్ పెట్టడానికి జగన్ పై ఎత్తు వేశారని అంటున్నారు. అదే డైవర్షన్ పాలిటిక్స్. ఒక అంశం జనాల్లో బాగా నానుతున్నప్పుడు దానికి మించిన మరో అంశాన్ని రంగంలోకి దింపితే పాత అంశం పూర్తిగా కనుమరుగవుతుంది. కొత్త అంశం మీదనే అందరూ చర్చిస్తారు. ఇప్పుడు ఏపీలో జరుగుతున్నది ఇదే. ఏపీలో చంద్రబాబు కన్నీళ్ల ఎపిసోడే ఈరోజు దాకా హాట్ టాపిక్. దానిని ఒక్కసారి చెరిపేసి జగన్ తెలివిగా మూడు రాజధానుల అంశాన్ని తెర మీదకు తెచ్చారని అంటున్నారు. నిజానికి చంద్రబాబు కన్నీరు ఆయన వ్యక్తిగతం. అయితే మూడు రాజధానుల అంశం 5 కోట్ల ఏపీ ప్రజల భవిష్యత్తు. దాంతో మూడు రాజధానుల రద్దు అన్నది ఇప్పుడు జనాలలో ఎటు చూసినా చర్చగానే ఉంది. టీవీ డిబేట్లలో కూడా ఇది అగ్రభాగాన ఉంది. దాంతో దీని మీద వీలైనంత కాలం అలా చర్చ సాగుతూనే ఉంటుంది. దీనివల్ల ఏ పార్టీకైనా వచ్చే లాభ నష్టాలు, రాజకీయ మైలేజీలను పక్కన పెడితే తెలుగు రాష్ట్రాలలో అగ్గిలా రాజుకున్న చంద్రబాబు అవమానం కన్నీటి ఎపిసోడ్ మాత్రం ఒక్కసారిగా కనుమరుగైంది. మొత్తానికి డైవర్షన్ పాలిటిక్స్లో జగన్ చంద్రబాబు కంటే 4 ఆకులు ఎక్కువ చదివాను అనిపించారు అంటున్నారు.